మెదక్ జిల్లా రామయ్యంపేటలో పలు ప్రాంతాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు రోడ్డు పక్కన బిగించి ఎలాంటి రక్షణ లేకుండా ఉండడంతో ప్రమాదకరంగా మారాయి. వెంటనే రోడ్లపై ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు చుట్టూ కంచ నిర్మాణాలు ఏర్పాటు చేయాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. బస్టాండ్ వెనుక రామాలయం, వాణి విద్యాలయం, మల్లెల చెరువు పక్కన ఇలా చాలా ప్రాంతాల్లో రక్షణ కంచె లేని ట్రాన్స్ఫార్మర్లు ప్రమాదకరంగా మారాయి. ఏదైనా ప్రమాదం జరగకముందే ట్రాన్స్ఫార్మర్లకు రక్షణ కంచె ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పాండచెరువు కట్ట దేవాలయం వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడ కూడా ఫిన్సింగ్ లేకుండా భయంకరంగా రోడ్డు పక్కనే ఉన్నాయి. అంతేకాకుండా రామాయంపేటలో చాలా చోట్ల కూడా ఇటువంటి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు రక్షణ లేకుండా రోడ్ పక్కన ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఇక్కడ పాండచెరుకట్ట దేవాలయం వద్ద పిల్లలు సెలవులు కావడంతో స్కూళ్ళు లేకపోవడంతో పిల్లలు కావచ్చు, అటు పశువులు, అదేవిధంగా కోతుల సంచారం, దాంతోపాటు ఇక్కడ ఏదైనా పిల్లలు కానీ వచ్చినట్టయితే మనం చూస్తూ ఉన్నట్టయితే ఇక్కడ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు చాలా భయంకరంగా ఉన్నాయి. ఏదైనా అపాయం జరగకముందే విద్యుత్ అధికారులు దీని విషయంలో తొందరగా దీనికి రక్షణ కవచం ఏర్పాటు చేయడము లేదా ఇక్కడ నుంచి తొలగించి ఎక్కడ వేరే ప్రదేశంలో కానీ చేసినట్టయితే అటు ప్రజలకు కానీ ఇటు ఎవరైనా కానీ తెలియని పిల్లలకు కానీ ప్రాణహాని కానీ ఎటువంటి నష్టం జరగకుండా ముందుగానే చర్యలు తీసుకుంటే అందరికీ సహకరించిన వారు అవుతారు. ఈ విషయంలో విద్యుత్ అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటి చుట్టూరా ఫిన్సింగ్ను ఏర్పాటు చేసి రక్షణ కవచాలు ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాము.